విజయనగరం చిన్నరావుపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్టు గుర్తించాం. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఈ ప్రమాదంలో 32 మంది గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపిన జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. మాకు 4 బయటపడ్డారు సార్, ఉన్న వాళ్ళు ఇంకా మా వాళ్ళు ఎవరు కనిపించలేదు సార్. మాది చీపురుపల్లి అండి, గరుడి మండలం కాపు సంబంధం అండి. పల్లమండ ప్రాంతంలో మరి ఒక పలాస, విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్యాసింజరు, అలాగే విశాఖపట్నం నుంచి రాయగడ్ వెళ్తున్న ప్యాసింజరు ఒకదాన్ని ఒకటి గుద్దుకొని మరి సుమారు 4 బోగీల వరకు పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినట్టు సమాచారం మాకు అందింది. మరి అందిన వెంటనే మరి స్థానికంగా మంత్రివర్యులు వారు, జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, ఎస్ పోలీసు అందరం కూడా ఎప్పటికప్పుడు అటావుట్ని అప్రమత్తమై ఇమ్మీడియట్గా స్థానికులు తెలియజేస్తే స్థానికులు ఇమ్మీడియట్గా అప్రమత్తమై ఇల్లంటే క్షతగాతుల్ని అవకాశం ఉన్నంత వరకు ఇమ్మీడియట్గా మేము సుమారు 30 మంది దాకా క్షతగాతుల్ని హాస్పిటల్స్ పంపించాం. వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ వచ్చేటట్టు, కొంతమంది ఇప్పటిదాకా సుమారు 4 నుంచి 5 వరకు చనిపోయినట్టు సమాచారం ఉంది. ఇప్పుడు బాడీస్ ఐడెంటిఫై అయ్యి ఇంకో 2 బోగీల్ని రిమూవ్ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా ఇంకెంతమంది ఉంటారని తెలియవలసి ఉంది. మరి ఇమ్మీడియట్నే ఎప్పుడైతే జరిగిన ప్రమాద సంఘటన జరిగిన వెంటనే తెలిసిన వెంటనే అందరూ అప్రమత్తమై, ఓ పక్క రెవెన్యూ, పోలీసు, ప్రజాప్రతినిధులు అందరూ అప్రమత్తమై ఒటావుట్ని క్షతగాతులకి మెరుగైన సహాయం అందించడం, అలాగే మిగిలిన ప్యాసింజర్స్ అందరికీ కూడా వాళ్ళకి సహాయ సహకారాలుగా ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి వాళ్ళ స్వస్థలాలకు పంపించే కార్యక్రమం చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఏదైనప్పటికీ రాత్రి సుమారు ఇప్పుడు 10 గంటలకు కావస్తుంది, రాత్రిపాటు చీకటిగా ఉంది. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, పోలీసు, ఫైర్ అందరూ వచ్చారు. రైల్వే వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. అందరూ కూడా త్వరితగతిన కార్యక్రమాలన్నీ కూడా హఠావుట్న అన్నీ కూడా తిప్పే అన్నీ చేస్తున్నారు పక్క నుంచి. మరి ఏదేమైనప్పటికీ సంఘటన చాలా దురదృష్టకరం. వీటన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సంఘటన తెలిసిన వెంటనే వారు అప్రమత్తమై ఇటు జిల్లా యంత్రాంగాన్ని, మమ్మల్ని అందరినీ కూడా, ప్రజాప్రతిని అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే చనిపోయిన వాళ్ళకి ఎక్స్రే షో కూడా అనౌన్స్ చేయమని గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వారు ఆదేశాలు ఇవ్వడం, వారు వచ్చి వారితో క్షతగాతులకి, చనిపోయిన వారికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇప్పటికే అనౌన్స్ చేశారు, కాంపన్సేషన్ అనౌన్స్ చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటేనే అనౌన్స్ చేశారు. చేసింది గుర్తింది ఉదయంతో 4 బోగీలు వచ్చి మొత్తం కొలాప్స్ అయినాయి. అందులో ఉన్న ప్యాసింజర్ అందరూ కూడా 7 గంటల ప్రాంతంలో ఈ విషయం తెలిసింది అందరికీ కూడా. అంటే ఒకటి అందరూ ఇక్కడికి వచ్చాము. అందులో అధిక జిల్లాధికారులు, లోపల స్థానికంగా ఉన్న ప్రజాప్రతిని మొత్తం అందరూ వచ్చి ఇక్కడ అందరూ కూడా అవి సహకరించి పెట్టాం. ఈ లోపల ఏరియా వాళ్ళు కూడా అందరూ వచ్చినారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు 30 మంది ఇంజూర్ అయ్యారు, 4 వచ్చి డెత్ వచ్చి ఇప్పుడు ఐడెంటిఫై అయ్యి ఇంకా 1 బోగీని వచ్చి ఇంకా తీస్తున్నాం. అందులో వాళ్ళందరూ కూడా ఇంకా బయటికి తీస్తున్నారు. అన్ని విషయాలు కూడా మార్నింగ్ అయితే ఒక క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు వచ్చి టైం టు టైం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మాతో మాట్లాడుతూ ఇంకా పరిస్థితి తెలుసుకుంటూ దానికి సంబంధించి రాష్ట్రంలో ఎవరైనా స్టేట్కి సంబంధించిన వాళ్ళందరూ ఉండి చనిపోతే వాళ్ళకి వచ్చి 10 లక్షల రూపాయలు, అదే ఆ బయట స్టేట్ వాళ్ళు అయితే 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా పాటించారు. అదే మన రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా బాగా ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండి ఎక్కువ ఇంజూర్ అయితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు, అలాగే పై స్టేట్ వాళ్ళకి అయితే 50,000 రూపాయలని ఎక్స్ట్రాగా కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం అధికారులు జిల్లా యంత్రాంగం అంతా కూడా పోలీసు, ఇటు రెవెన్యూ, దాంతోపాటు హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి అప్రమత్తంగా సహాయం చేస్తారు. రైల్వే ఆఫీసర్స్ కూడా అందరూ మొత్తం చేస్తారు. ఎలా అయింది ఏంటి అని తెలియదు. పలాసా నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ను, తర్వాత గూడ్స్ ప్యాసింజర్ ట్రైన్ను గూడ్స్ ఢీకొని చాలామంది ప్రాణాలు పోయాయి. అది ఎన్ని అన్నది ఇప్పటికీ తెలియలేదు. ఆ సంఘటన స్థలంలో చూస్తే, సంఘటనా స్థలంలో అది అసలు ఎలా ఉందంటే చూడడానికి అక్కడ 2-3 బాడీస్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. చాలా బాధాకరంగా ఉంది. వెంటనే అధికారులు, అది 7 గంటలకు అయిందంట సుమారు. తెలంగాణ అందరం కూడా చాలామంది నాయకులు వేరే పార్టీకి సంబంధం లేకుండా చాలామంది వచ్చారు. ఎక్కువగా యువత వాలంటీర్గా వచ్చి చాలా సర్వీస్ చేసి పాపం అంతా చాలామందికి సపోర్ట్గా ఉండి చేస్తున్నారు. కార్యక్రమాలు అయితే చూస్తున్నారు ఏ విధంగా సపోర్ట్ చేయాలని. ప్రతి ఒక్కళ్ళు నాయకులే కాదు, వాలంటీర్గా వచ్చిన ప్రతి యువత కూడా ఇక్కడ, అందరూ మహిళలు కూడా చాలామంది తరలివచ్చారు తెలిసిన వెంటనే. చాలా బాధాకరంగా ఉంది. దీనికి ఇమీడియట్గా నేను ఇప్పుడే చూశాను, ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, ఆర్డీఓ గారు, తర్వాత మన కలెక్టర్ గారు అందరూ వచ్చారు. ఏంటి అనేది విషయం ఇంకా వివరంగా తెలియలేదు. దీనికి సంబంధించి జనసేన తరపు నుంచి మేము అందరం కూడా ఏం చేస్తే ఎలాగా మేము సపోర్ట్ ఇవ్వాలనేది పార్టీ అధికారుల దగ్గర నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. తెలుసుకుని వెంటనే దానికి ఏ విధంగా
చేయాలని సపోర్ట్ చేయాలనేది మేము తొందరలో చెప్తాం. బట్ దిస్ ఇస్ అ వెరీ ప్యానిక్ థింగ్. నిజంగా చాలా బాధగా ఉంది. అసలు ఎవరు ఏంటి అన్నది కూడా ఐడెంటిఫై చేయలేని హీనమైన పరిస్థితిలో ఉంది. అదేవిధంగా వైజాగ్ టు రాయగడ ట్రైన్, రెండు ట్రైన్స్ కూడా వైజాగ్ నుంచే వస్తూ ఉంటే, వైజాగ్ టు పలాస ట్రైన్ ఎలక్ట్రికల్ కేబుల్ ఫెయిల్యూర్ వలన ట్రైన్ ఆగిపోవడం జరిగింది. అయితే ఇది ఆగినా కూడా వెనక నుంచి వస్తున్న ట్రైన్ వచ్చింది, వెనక నుంచి గుద్దడం వల్ల నాలుగు బోగీలు ఎఫెక్ట్ అయ్యాయి. ఆ నాలుగు బోగీల్లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కూడా ఇక్కడ అప్పటికప్పుడు ఉన్న లోకల్గా ఉన్న భీమాలి అలమండ ఇక్కడ నుంచి లోకల్ పీపుల్ వచ్చి వాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చేస్తుంటే మాకు మా జామీ మా పార్టీ ప్రెసిడెంట్ గారు గురుదేవ్ గారు చెప్పడం వల్ల నేను మాతో పాటు కొత్త వలసి మేమంతా వచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళు అప్పటికే కొంత రిస్క్ వర్క్ స్టార్ట్ చేసిన, అప్పటికే ఇద్దరు చనిపోయారు, ఇద్దరు సవాలు ఉంటే ఆ తర్వాత కొద్దిసేపట్లోనే మినిస్టర్ గారు రావటం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు రావటం, తర్వాత రైల్వే రెస్క్యూ టీమ్, అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా ఒక వన్ అవర్ తర్వాత వచ్చిన తర్వాత ఏ బోగి అయితే కాస్త పక్కకి ఫస్ట్ గట్టిగా హిట్ అయిన బోగి కింద పడిపోయిన దాంట్లో ఒక సుమారుగా 25 పీపుల్ దాకా వాళ్ళని రెస్క్యూ చేసి ఇక్కడ లోకల్ హాస్పిటల్స్కి పంపించారు. మినిస్టర్ గారు మేజర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా వైజాగ్ కేజీహెచ్కి పంపించాలని, మైనర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా విజయనగరం హాస్పిటల్ పంపించాలని సార్ డైరెక్షన్ మేరకు ఇప్పటికి సుమారుగా 30 అయితే హాస్పిటల్స్కి పంపించడం జరిగింది. నలుగురు అయితే చనిపోయారు. వాళ్ళ ఐడెంటిటీస్ ఇప్పుడే లోకల్ ఎంఆర్ఓ వాళ్ళందరితో కూడా వెరిఫై చేసుకుని వాళ్ళని కూడా ఇప్పుడు తీసుకుని వెళ్ళారు. సో అయితే యాక్చువల్ డ్యామేజ్ ఎంతమంది చనిపోయారని కంప్లీట్ క్లియర్ ఎస్టిమేట్ రావాలంటే తప్పనిసరిగా మార్నింగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బాగా డార్క్గా ఉంది. యూ కెన్ సీ ఇట్స్ ఆల్రెడీ 10:00 ఇన్ ద నైట్.